గవర్నర్ ప్రసంగం ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందంటున్న మంత్రి వెల్లంపల్లితో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, చెప్పండి. కొద్దిసేపటి క్రితం గవర్నర్ ప్రసంగం పూర్తయింది. లోపల అసలు గవర్నర్ గారి ప్రసంగం మొత్తం కూడా వైసీపీ పాలన ఏ విధంగా ఉండబోతుంది అన్నారు. ముఖ్యంగా ఏ అంశాల మీద లోపల గవర్నర్ ప్రసంగం సార్? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో డేట్లతో సహా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు లాగా లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ 3 నెలల్లో కాకుండా మొదటి 6 నెలల్లోనే ప్రజలకు అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో రావడం జరిగింది. ప్రజలకి అన్ని విధాలు కూడా మా నవరత్నాలు కావచ్చు, ఇంతకుముందు వాళ్ళు చేసిన మంచి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం ఉండాలని మా యొక్క భావన కూడా. అయితే నిన్న మీరు కొంత అది చంద్రబాబు నాయుడు బంటృత్వం అనే దాని మీద విపరీతమైన టీడీపీ నుంచి విమర్శలు వస్తుంది, దాన్ని మీరు ఏ విధంగా బంటృత్వం అనే అది విశ్లేషణ? ఇప్పుడు అక్కడ అన్నమాటలు మనం పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఇంతకుముందు ఇంతకంటే దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి పాతేస్తామని చెప్పని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఇష్టం వచ్చిన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో జస్ట్ బంట్ రోడ్డు లాగా అన్నట్టుగా అక్కడ మనం వ్యాఖ్యలను తీసుకోవాలి. అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఆయన్ని గౌరవంగా ఆహ్వానించారు, ఇతర పార్టీ నాయకులు కూడా రావాల్సింది కాదని చెప్పాను. ఇతర పార్టీ అంటే ఆయన పార్టీ కదా, రాజకీయ పార్టీ కదా, ఆయన ఏమన్నా అదేమన్నా సంస్థ అదేమన్నా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టడానికి కానీ దానికి ఉపయోగిస్తారు తప్ప, చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అన్నా కానీ అదేవిధంగా ఇతర కులాలన్నా కానీ అతనికి నమ్మకం లేదు, వాళ్ళ మీద గౌరవం లేదనేది నేను అర్థమైంది అన్న. నవరత్నాల మీద ఈ గవర్నర్ గారి ప్రసంగం జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇటువంటి ఏమీ రాలేదని వాళ్ళ యొక్క ఇప్పటికే ఆరోపణలు టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇప్పుడు పోలవరం కావచ్చు, ఇవన్నీ పూర్తిగా నవరత్నాలు ద్వారానే బయటికి వెళ్ళాం. అదేవిధంగా అన్ని ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం కానీ ప్రతిదీ కూడా చేయాలన్న కాన్సెప్ట్తోనే మేము పెట్టిన ఈ యొక్క గవర్నర్ ప్రసంగాలు ఉంది. అన్నీ కూడా చేసి తీరుతాం. చంద్రబాబు లాగా మాటల ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం మాది. అయితే కూడా జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో మొత్తం కూడా అన్ని అంటే నవరత్నాల్లోనే ఉన్నాయంటే విడివిడిగా జలయజ్ఞం కూడా నవరత్నాల్లో ఒకటైన పథకం కాబట్టి ఏదైతే టీడీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా అంత కరెక్ట్ అయినవి కాదు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి బంటరోత్ అంటే మనం అందరం కూడా సేవకులు ఇక్కడ సేవకులు లాగా బంటరోత్ లాగా అన్నో ఇంతకంటే ఇది ఇదే కనుక తప్పుగా పరిగణిస్తే ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు, అవి కూడా ఒకసారి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో పని AP 24/7 సచివాలయం నుండి.